వందనాలండి. ఈరోజు జులై 19, మాలిన్యం కాకూడదు అని మనకు మనము బోధించుకుందాం. యాకోబు 1:27లో యాకోబు భక్తి గురించి చెప్తూ, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యము తననంటకు తనకంటకుండా తను తాను కాపాడుకున్నట్టయే. లోకం ద్వారా మనలను మనం కలుషితం చేసుకోకుండా ఉంచుకోవడానికి మనము లోకమునకు కాదు, క్రీస్తు యొక్క నైతిక మరియు నీతి సంబంధమైన వ్యవస్థకు నిబద్ధతతో కట్టుబడి ఉండాలి. మనం రక్షణ పొందిన క్షణం నుంచి ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు. ఈ లోకానికి మనం చనిపోయిన వారితో సమానం. మనం క్రీస్తుతో పాటు లేపబడినాం. కాబట్టి మనము అంతేకాకుండా మనం పరలోక పౌరులం కాబట్టి మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరలోకవాసులు ఎలాగ ఉండాలో ఆ విధంగా ఉండాలి. అటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే మనకు ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది, మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎడిత్ అనే క్రైస్తవ అమ్మాయిని గురించి చూద్దాం. ఆమె తన యజమానుడిగా నాయకుడిగా అంగీకరించిన వ్యక్తిని గౌరవించని పద్యము బహిరంగంగా చదవడానికి నిరాకరించడం ద్వారా దేవుణ్ణి మహిమపరిచింది. వాళ్ళ టీచరు ఒక పోయం చదవమని చెప్పింది. అయితే దాంట్లో దేవుడే లేడనే మాట ఉంది, అందుకనే నేను చదవను అనింది. అయితే తన ప్రభువు మరియు రక్షకునిపై దైవదూషణ అని ఆమె భావించింది. తన గురువు వద్దకు వెళ్ళి మర్యాదపూర్వకంగా తన పరిస్థితిని వివరించింది. అయితే ఆ ఉపాధ్యాయురాలు దీన్ని నిజమైన అవిధేయతకు సంబంధించిన విషయంగా భావించి పాఠశాల పరిపాలనా సిబ్బందికి నివేదించింది, ప్రిన్సిపల్కు కంప్లైంట్ చేసింది. కానీ అది ఎక్కడితో ఆగలేదు. ఎవరో స్థానిక పత్రికలకు మెసేజ్ ఇచ్చారు. అది మొదటి పేజీలో మెరుపు వార్తలాగా ప్రచురింపబడింది. తన గురువుకు విధేయత చూపడానికి మొండిగా నిరాకరించిన విద్యార్థిగా ఎడిత్ను చిత్రీకరించారు. ఆ ప్రదేశంలోని క్రైస్తవులందరూ ఎడిత్ కోసం చాలా ప్రార్థన చేశారు. అప్పుడు ఒక విశ్వాసి ఒక అద్భుతమైన సూచనతో ఆమెను కాపాడడానికి వచ్చింది. ఆమె పఠించాల్సిన అదే పద్యము క్రైస్తవ భాషాంతరంను ఆమెకిచ్చింది. ఎడిత్ ఆశ్చర్యపోయే రీతిగా ఉపాధ్యాయురాలు కూడా అంగీకరించింది. ఈ పద్యం దేవుణ్ణి స్తుతించింది మరియు ఆయనను మహిమపరిచింది. అయితే ముందు పద్యమేమో దేవుని ఉనికినే తిరస్కరించింది. క్రీస్తు పట్ల తనకున్న విధేయత కోసము మాటలతో దుర్భాషలు అనిపించుకునేందుకు సిద్ధంగా ఉన్న ఒక ధైర్యవంతురాలైన యువ విశ్వాసిని దేవుడు సత్యం కోసం నిలబడి పోరాడేలాగా చేశాడు. ఆమె తప్పించుకోలేని క్రీస్తు యొద్దకు చాలామందిని ముఖాముఖిగా తీసుకొచ్చింది. లోకమంతా మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించినప్పుడు యేసు కొరకు నిలబడాలంటే మనకు ధైర్యం అవసరం. యెహో యందు భయభక్తులు కలిగి ఉండట బహు ధైర్యం పుట్టించును అని బైబిల్ వాక్యం చెప్తుంది. మరి ఆ ధైర్యంతో మనం ముందుకు పోవాలి. లోక వ్యవస్థ ద్వారా కలుషితం కాకుండా ఉండడానికి ధైర్యం కలిగి ఉన్న వారిలో ఎడిత్ ఒకటి. మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు ఎడిత్ను గురించి అద్భుతమైన స్టోరీ మాకు చూపించారు నాయన. తండ్రి, ఆ చిన్న బాలిక ఎంత ధైర్యంగా తను నమ్మిన సత్యాన్ని కోసం నిలబడేదానికి ధైర్యం తెచ్చుకుందినైనా. అదేవిధంగా మేము నమ్మిన మిమ్మల్ని గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతుంటే ఎదిరించే శక్తిని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామను వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.